హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవర్ ఆఫ్ లర్నింగ్. ఇవాళ నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. ఒకటి దుబాయ్ నుంచి లైక్ ఫ్రెండ్ ఒకళ్ళు ఒక చైన్ పంపించారు, సో అది తీసుకోవడానికి వెళ్తున్నా. ఇప్పుడు 4 అయింది. మొత్తం చూసారా? ఇది హైటెక్ సిటీ రోడ్ అండి. నేను ఇంతకుముందు వర్క్ చేసిన కంపెనీ ఆర్కిల్ ఇక్కడే ఉంది. కోవిడ్ టైంలో లైక్ ఏంటంటే జాబ్ పోయింది అనమాట, రిసెషన్ వచ్చింది కదా, సో ఆ టైంలో చాలామంది జాబ్స్ అన్నీ పోయినాయి. సో ఆ టైంలో ఇక్కడ చేశాను అనుకోండి. ఇది కనబడుతుందా ఈ కంపెనీ? ఇదంతా హైటెక్స్, ఇది హైటెక్స్ అంటారు. కానీ ఈ కోవిడ్ టైంలో మాత్రం బాగా జాబ్స్ పోయినాయి పాపం చాలామంది. సో మీరు కనుక వర్క్ ఫ్రమ్ హోమ్ అట్లా ఆప్షన్స్ ఏమైనా చెక్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ పెడతాను కొన్ని వీడియోస్ లింక్స్, చూడండి. అవి జెన్యున్ సైట్స్ ఉన్నాయి కొన్ని. ఓకే, అండ్ పైన థంబ్నెయిల్ కూడా కొన్ని యాడ్ చేస్తాను, దాన్ని క్లిక్ చేసైనా మీరు చూడొచ్చు. ఈ ఛానల్ వచ్చేసి కొత్తగా స్టార్ట్ చేశానండి, చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి కంటెంట్స్ పెడతాను. అండ్ మీకు కూడా ఏమన్నా ఫలానా ఇది కావాలి, ఫలానా కంటెంట్ మీద ఏమన్నా చెయ్యండి, వీడియోస్ చేయండి అని చెప్పి మీకు ఏమైనా అనిపిస్తే చెప్పండి, నేను అవి దాని గురించి కూడా నేను సర్చ్ చేసి ఎలా అంటే మంచి ది బెస్ట్ ఉందో అలాంటివి నేను చేసి మీకు ఇస్తాను, మనకి యూస్ఫుల్ అయ్యాయి. నైట్ అంతా నిద్రలేదండి, పాప పడుకోలేదు, ఏడుస్తూ ఉంది, మాకు నాకేమో నిద్ర పట్టలేదు. చూడాలి ఇప్పుడు ఈ జర్నీ ఎలా సాగుతుంది అని. ఈ కోవిడ్ టైంలో బయటకు వెళ్ళాలన్నా ఇబ్బంది. ఆయన ఎవరో దుబాయ్ నుంచి వస్తున్నాడు, మళ్ళీ ఆయనని కలవాలి ఈ టైంలో కలవడము సేఫ్ కాదు. అసలుకే సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది అంటున్నారు.
టైంలో మాత్రం ట్రావెల్ చేస్తే భలే ఉంటుందండి. అంటే ఈ లారీలు ఉంటాయని కానీ కాకపోతే ఈ లైటింగ్స్ ఉంటాయి కదండి, భలే ఉంటుంది. ఓఆర్ఆర్ ఎక్కడ చూపిస్తారండి మీకు, అసలు ఆ మధ్యలో లైట్లు ఉంటాయండి, భలే ఉంటాయి. సేఫ్టీ ఫస్ట్ అండి. నేను బెల్ట్ సీట్ బెల్ట్ పెట్టుకున్నాను. నిద్ర మప్పు అట్లా ఏం లేకుండా ఫేస్ వాష్ చేసుకున్నాను. ఇక కార్లో బ్లాగింగ్ అనుకోండి, ఇది నాకు తెలిసి చాలా రేర్ కార్లో బ్లాగింగ్ చేసిన వాళ్ళు. సో నేను కొత్తగా స్టార్ట్ చేశాను, చూద్దామని. మీ కనుక నన్ను సపోర్ట్ చేయాలి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, సో మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. నాకు కూడా కొంచెం ఈ కోవిడ్ టైంలో, ఐ మీన్ ఈ రీసెంట్ టైంలో కొంచెం ఆదుకున్నట్టు ఉంటుంది. నిన్న ఒకడు ఇంటర్వ్యూ కాల్ చేశాడండి, ఇంటర్వ్యూ రమ్మని చెప్పి. వాడు మల్టిపుల్ టెక్నాలజీస్ కావాలంట, ఒక్కడు కాదంట. నీకు మిడిల్ వేర్ వస్తా, మిడిల్ వేర్ వస్తే జావా కూడా రావాలా, జావా డెవలప్మెంట్ రావాలి. జావా డెవలప్మెంట్ వచ్చా అని అడుగుతాడు. ఒకవేళ అది వచ్చు అంటే స్క్రిప్టింగ్ కూడా రావాలంటాడు. ఇష్టం అండి ఒక్కొక్కడు. కొందరేమో ఆర్కిల్ డేటాబేస్ వచ్చా, స్క్రిప్టింగ్ వచ్చా నీకు, ఇవన్నీ అడుగుతున్నాడండి. తక్కువ శాలరీలో మల్టిపుల్ టెక్నాలజీస్ కోసం చూస్తున్నారు. ఇప్పుడంతా క్లౌడ్ అండి, మంచిగా క్లౌడ్ మీద మంచి గ్రిప్ తెచ్చుకుంటే ఫ్యూచర్ మొత్తం క్లౌడే. ఇంకా అమెజాన్ వాళ్ళు లైక్ మన ఇక్కడ హైదరాబాద్లో కొత్తగా డేటా సెంటర్ ఓపెన్ చేశారుగా, సో దాని వర్క్ మొత్తం స్టార్ట్ అవ్వాలంటే 2022లో అవుతుంది. వెల్కమ్ టు నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్. ఔటర్ రింగ్ రోడ్కి వచ్చేసామండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ ఫ్రమ్ ఔటర్ రింగ్ రోడ్ టు ఎయిర్పోర్ట్. ఇక్కడ రోడ్ మీద మూడు లైన్స్ ఉంటాయండి, మనం ఎవరి లైన్లో మనం వెళ్ళిపోవాలి. స్పీడ్ 66లో ఉన్నానండి, అది ఫోర్త్ గేర్ వేసుకోమని చెప్తుంది. సో నేను వాడే కార్ వచ్చేసి i20 Lite అండి. నేను జాబ్లో జాయిన్ అయ్యాక, అంటే యాక్చువల్గా నేను గురుగావంలో చేశాను, గురుగావంలో నాకు ఫుడ్ పడక నేను హైదరాబాద్ వచ్చేసాను. సో దాని తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడ ఒక 1 మంత్ బ్రేక్ తీసుకొని ఇన్స్టిట్యూట్లో చెప్పడం స్టార్ట్ చేశాను. ఆ టైంలోనే వర్క్ ఒక లైక్ పెద్ద కంపెనీ ఆర్కిల్ కంపెనీలో వచ్చింది జాబ్, బాగానే వచ్చింది, చేశాను. సో వన్స్ జాయిన్ అయ్యాక నాకు ఏంటంటే ట్రావెల్కి ఆటోలో వెళ్ళాలి, షేరింగ్ ఆటో, బైక్ లేదన్నమాట మనకి. అంటే బైక్ ఉంది కానీ అది నానో వాడతారు, యమహా RX 135. సో నాకేంటంటే బైక్ నడపాలంటే నాకు కొంచెం ఇబ్బంది, లైక్ నాకంటే కొంచెం హైట్ తక్కువ అండి, 5.4 ఉంటాను. సో కాళ్ళు అంతా సరిగా ఈ ఎందుకు తలనొప్పి డైరెక్ట్ కారే తీసుకుందాం అనుకున్నానండి. సో కార్ కొన్నా, ఎట్లా లైక్ డౌన్ పేమెంట్ ఒక 2 lakhs కట్టేసి మిగతా లోన్ పెట్టా ఎవ్రీ మంత్ 12,000. సో ఇంకా నడుస్తుంది కార్ లోన్, 7 years పెట్టాను, చూడాలి. ఇక ప్రతి నెల 12,000 కట్టాలా, అదొకటి ఈ కోవిడ్ ఈ రీసెంట్ టైంలో
సేవింగ్స్ అంటారా అండి, సేవింగ్స్ ఏం లేవండి, అన్నీ అయిపోయినాయి. ఇక పెళ్ళి అయితే ఏముంటాయండి, సేవింగ్స్ అన్నీ ఖర్చు అయిపోతాయి. పెళ్ళి అయితే హస్బెండ్ వైఫ్ ఇద్దరు జాబ్ చేసుకుంటే మనం మిగులుతాయి, లేకపోతే మిగిలవండి. ఇక్కడ కొత్త కొత్త వెంచర్లు అవుతున్నాయి ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో, చూసారా అండి. వచ్చేసిందండి దగ్గర తీసుకున్నానండి, స్టార్ట్ చేశాను. సో చూద్దాం ఇక్కడ నుంచి. ఇక్కడ కొత్త రూల్ అండి, రూల్ ఏంటంటే ఇది చూసారండి, అసలు ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవుతున్నాయో ఔటర్ రింగ్ రోడ్ దగ్గర. ఇది మై హోమ్ అవతార్ అంట అండి, భలే పెద్దగా అవుతుంది అసలు ఇంత పెద్ద బిల్డింగ్లు. అసలు అంత పైన ఎట్లుంటారండి, నాకైతే భయరు అంత పైన ఉండాలంటే. చూస్తే ఇంకేలా మనకు వచ్చేసేది పైనుంచి చూస్తే అని ఉందా. రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ ఆరు, ఓకే, అంటే ఇటు వెళ్ళాలా లెఫ్ట్, ఓకే ఇండికేటర్ వేసుకుందాం అండి, లెఫ్ట్ ఇండికేటర్ వేసుకుందాం, పక్కలా చూసుకోవాలి. భలే అనిపిస్తుంది అండి ఇట్లా వెళ్తే. వీడియోస్ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి, పలానా దాని మీద కావాలి అని అడిగినా నేను చేస్తానండి. డిస్క్రిప్షన్లో పెట్టండి మనకి ఏమైనా కొత్తగా ఏమైనా కావాలి అనుకుంటే మీరు. సో నేను చేస్తాను, 80% ఎట్లయినా కనుక్కుంటాను, మనకి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే నేను చేస్తానండి. రీసెంట్గా అమెజాన్లో లైక్ సెల్లర్ సపోర్ట్ అంటే, ఇప్పుడు సెల్లర్ సపోర్ట్ అంటే మనము ప్రోడక్ట్స్ అమ్ముతారు చూడండి, వాళ్ళు సెల్లర్ అంటారు. సో వాళ్ళకి సపోర్ట్ చేయడానికి జాబ్స్ పడ్డాయండి, ఇంట్లో నుంచి చేసుకోవచ్చండి జాబ్స్. సో దానికి గ్రాడ్యుయేషన్ ఉంటే చాలు. సో దానికి అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి లింక్స్ అన్నీ నేను ఒక మెయిల్, సారీ ఒక వీడియో చేశానండి దానికోసం, 6 నిమిషాలు ఉంది, ఆ వీడియో చూడండి ఒకసారి, చూస్తే మీకు కూడా అర్థమవుతుంది క్లియర్గా. సో అది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను అందరికీ. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే లేడీస్కి ఏముండదండి, వాళ్ళ అకౌంట్స్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, సెల్లర్ అకౌంట్లో అకౌంట్ ఏమైనా డిస్పాచ్ అవ్వకపోయినా, సో అట్లాంటి ప్రాబ్లమ్స్ అయినా ఉంటే రెక్టిఫై చేయడానికి ఈ జాబ్స్ ఇవి అనమాట, పొజిషన్స్ ఉన్నాయి. ఓకే, సో నేను ఇక్కడ స్పీడ్ 100 మించొద్దండి, 100 ఎక్కువ వెళ్తే ఏమంటారు ఇక్కడ స్పీడ్ గన్ ఉంటుంది, అది మన స్పీడ్ని పసిగట్టి 100 దాటితే ఎమ్మటే మనకి
ఫైన్ వేస్తారండి. అది 2,000 3,000 ఎంత తెలియదు ఎగ్జాక్ట్గా, కానీ ఫైన్ పడుతుంది. సో బెటర్ స్లోగా వెళ్ళండి. ఓకేనండి. యా సో నేను ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాక మీ మళ్ళీ రికార్డింగ్ స్టార్ట్ చేస్తాను. ఓకేనండి. ఒక 20 మినిట్స్ పడుతుంది.